కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనతో ప్రభుత్వం కళ్లు తెరిచింది. మరి కొనుగోళ్లపై దృష్టి పెట్టారు అధికారులు. పాలమూరు జిల్లాలో ఏర్పాట్లపై మా ప్రతినిధి అహ్మద్ స్పెషల్ రిపోర్ట్. పాలమూరు జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ వానాకాలంలో ప్రతి గింజ కూడా కొంటామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికే నియోజకవర్గాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యేలు నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలు పెడుతున్నారు, ఎంత పంట వస్తుంది, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో పంట సాగైందో తెలుసుకోవడానికి మనతో మాట్లాడడానికి దేవరకద్ర శాసనసభ్యులు ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి ఈసారి ధాన్యం బాగానే వచ్చినట్టుంది, కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించారు, ఎన్ని కొనుగోలు కేంద్రాలు, ఎంత ధాన్యం వచ్చింది, ఏంటి అసలు? అంటే ఇయర్ ఇయర్ క్రాప్ పెరుగుతూ ఉంది, నీళ్ళు వస్తున్న సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా రైతులు ఉత్సాహంగా వలసల పోయిన వాళ్ళు కూడా ఊర్లో వచ్చి ఎకరా 2 ఎకరాల పొలం ఉన్న రైతులు కూడా వ్యవసాయం చేసుకుంటున్న కారణంగానే ఇలా చాలా బ్రహ్మాండంగా సాగు పెరిగింది. ఇవాళ ఉమ్మడి జిల్లాలో దాదాపు 5.5 నుంచి 6 లక్షల వరకు ఎకరాలు, ఒక మా దేవరకద్ర నియోజకవర్గంలోనే దాదాపు 55,000 ఎకరాల వరకు సాగు అయిన సందర్భం. అంటే దాని రిజల్టు దాదాపు 16-17 లక్షల మెట్రిక్ టన్లు వచ్చే అవకాశం ఉంది. పోయినసారి పండిందే నిజంగా చాలా ఎక్కువ ఉంది. ఈ వర్షాకాలము ప్లస్ యాసంగి ప్రతి ఇయర్ దాదాపు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మనం చూసుకుంటా ఉంటే ఒక దేశంలోనే 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ నుంచి వలసలు పోయిన పరిస్థితి, మనకు తినడానికి వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న పరిస్థితి నుంచి ఈరోజు దేశానికే మనం సప్లై చేసే దిశగా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ వ్యవసాయ రంగం కానీ తెలంగాణ రైతులు కానీ ముందలుకోతున్న సందర్భం. ఈ సందర్భంలోనే చాలా సమస్యలు కూడా మాకు ఎదురవుతూ ఉన్నాయి. ఇలా లాస్ట్ ఇయర్ ఉన్నాయే నిజంగా చాలా ఉన్నాయి. మొన్న లాస్ట్ టైం మేము ఢిల్లీకి ముఖ్యమంత్రి గారితో పోయినప్పుడు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు సెంట్రల్ మినిస్టర్తో కలిసి మీరు కొనాలని రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే మాకు ఇలా పంజాబ్ కంటే కూడా గొప్పగా తెలంగాణ రాష్ట్రం నుంచి దిగుబడి ఎక్కువ వస్తూ ఉంది కాబట్టి వాళ్ళే షాక్ అవుతూ ఉన్నారు. ఇంత చిన్న రాష్ట్రం, ఇంత 7.5 సంవత్సరాలు ఇంత బ్రహ్మాండంగా ఇట్లా పంటలు వస్తున్నాయి, మాకు శాటిలైట్ అంటే వాళ్ళు ఒక ఆశ్చర్యానికి గురైన సందర్భం. మేము ప్రాక్టికల్గా నేను పర్సనల్గా నేను చూసిన సందర్భం అది. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇలా ప్రభుత్వం ముందలకొచ్చి కేసీఆర్ గారు ముందలకొచ్చి ఈసారి కొంటాం వానాకాలం అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ మేము దేవరకద్ర నియోజకవర్గంలో దేవరకద్రలో కానీ ముసపేట మండలం జానాపేట కానీ శ్రీశకుంట అప్పంపల్లిలో కానీ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇలా జిల్లా వ్యాప్తంగా దాదాపు 700 పైగా సెంటర్లు ఓపెన్ చేస్తూ ఉన్నాం. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఐకేపీ ఆధ్వర్యంలో, ఈసారి డిసిఎంఎస్ ఆధ్వర్యంలో, అంటే ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది జరగకుండా రైతు పొలం దగ్గరికి, రైతు ఊరు దగ్గరికి వెళ్ళి ఇలా కొనుగోలు చేస్తూ ఉన్నాం. అంటే ఒక పక్క వరి వేయొద్దు, ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, మీరు కూడా ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా దాదాపు 16.5 లక్షల మెట్రిక్ టన్ల దిగుబడి వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రైతు వేదికలలో అట్లే ఒడ్లు ఉన్నాయి, గతంలో గోనె సంచుల సమస్య, ఇతరత్ర సమస్యలన్నీ కూడా, వాటన్నిటిని కూడా అధిగమించడానికి ఎలాంటి చర్యలు ఉంటున్నాయి? అంటే నిజంగా కూడా ఏంటంటే పంట ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బ్రహ్మాండంగా ఆయకట్టు పెరిగిన కారణంగానే, నీళ్ళు వచ్చిన కారణంగా, కరెంట్ ఇచ్చిన కారణంగా, రైతు బంధు ఇచ్చిన కారణంగా, సకాలంలో ఎరువులు ఇత్తనాలు ఇబ్బంది లేకుండా చేసిన కారణంగానే రైతాంగం సంతోషంగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. దాంతో రిజల్ట్ వస్తూ ఉంది. ఇలా ప్రత్యామ పంటల వైపు మళ్ళాల్సిన అవసరం ఉంది. ఇలా వర్షాకాలం అంటే సరే వరి వేసారు కానీ నెక్స్ట్ అన్న కంపల్సరీ ఎక్కడ వీలైతే అక్కడ ఇలా కోల్చారు కింద కంటిన్యూగా నీళ్ళు ఉంటాయి, అక్కడ వేరే పంట వేయలేని పరిస్థితి ఉంది. పదవి చేపట్టిన నాన్న నుంచి తీసుకుంటున్నా ఏ కార్యక్రమం తీసినా కూడా రైతును కేంద్ర బిందువుగా చేసుకునే ఉంటుంది. సో మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కోయిల్సాగర్ కానివ్వండి, సర్లసాగర్ కానివ్వండి, కలవకుర్తి ఎత్తిపోతల, జూరాల గతంతో పోల్చుకుంటే ఈసారి ఆయకట్టు గణనీయంగా పెరిగింది. దాదాపు 5.5 నుంచి 6 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగినట్టుగా తెలుస్తుంది. 16.5 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పండిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని చెప్పేసి ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు సందీప్తో హైమాద్, ఎన్టీవీ దేవరకద్ర నుంచి.